రాముడు రక్షకు రఘురాముని నమ్మిన బంటు నేను నాకేమి భయం చింతలికేటి ఘటించి నందగు స్వామిది కీర్తి సత్యమిది సత్యమటను నీ మహనీయ కీర్తి విని నిన్నెద నిన్నదనమ్మితి జానకీపతి కరుణాని ధయ రాఘవ శరణాగతనములూ నజస్రము ప్రాపై శరనిధించిన సుస్థిరం యో నిత్యమ్యుత పదాంబుజయుమరుమవ్యామోహతస్తరా తృణాయమే నే అస్మద్గొరోద్భవతో శిదైక సింధో రామానుజే ఓ మనసా భగవద్ రామానుజుల వారు శిష్య గణ పరివేష్టితులై బాల భాస్కరుని భంగి ప్రకాశిస్తూ దివ్యకాంతులు వెదజల్లుతూ భూమిని పవిత్రం చేసి పుణ్యభూమిగా చేసి తన యొక్క దివ్య వాగ్ అమృతము చేత అందరి హృదయముల ఎందు ఉన్నటువంటి అనుమానములను తీర్చివేస్తూ నారాయణ పరత్వాన్ని అందరికీ కూడా తెలియచేస్తూ నారాయణ నామాన్ని అందరికీ వినిపిస్తూ నారాయణ మంత్రాన్ని అందరికీ బోధిస్తూ అలా వెళ్ళారు వారు సాక్షాత్తు ఆ నారాయణుడే వేయించేసి ఉన్నటువంటి ఆ బదరి ఆ నారాయణ పర్వతానికి నరపర్వతానికి ఆ బదరి ఆశ్రమానికి వారు వేయించేస్తూ ఉన్నారు ఇలా చెబుతూ ఉన్నారు అలా వెళుతూ క్షీరాబ్ధిపతి సితాసితకేశములు రెండు జగమేలు చంద్రు క్షీరాబ్ధిపతి అనిరుద్ధుడు ఆయన యొక్క సిత అసితకేశములు అంటే తెల్లని కాంతి నల్లని కాంతి రెండు కాంతులు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి సుమా భరతవర్షం బంధు బహువర్షముల నుండి నుండి వశించిరెవ్వరీ వసుధ భ్రోవ ఈ భరతవర్షంలో ఈ దేశంలో చాలా కాలము కొన్ని సంవత్సరముల నుండి ఎవరు ఇక్కడ రక్షిస్తూ ఉన్నారో తమ యూరు ఉన్న తరుణి చేతను రంభ గర్వమడంచు నిష్కాములెవ్వరు తమ యొక్క తొడ నుండి దివ్య సౌందర్య రాశిని ఊర్వశిని సృష్టించి మొదలైన అప్సరసుల యొక్క గర్వాన్ని అడచిపెట్టినటువంటి వారెవ్వరో నిష్కాములు అంత సౌందర్యమైనటువంటి స్త్రీలను సృష్టించి కూడా ఏమాత్రము కామము అనేది లేనటువంటి మహాపురుషులు వేసి నెలలొక్కరిని సల్పుతూ సహస్ర కవచను గెలిచి రే ఘనులు ముందు ఆరేసి నెలలు ఒక్కొక్క ఆయన తపస్సు చేస్తూ మరొక ఆయన యుద్ధం చేస్తూ సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుని యొక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచములను కూడా భేదించారు చివరితో కవచాన్ని ఒక్క కవచంతో అతడు పోయి సూర్య మండలం ప్రవేశించాడు ఆ తర్వాత అతడే కర్ణుడై మరల పుడితే ఈ సితాసిత కేశములైనటువంటి నర నారాయణులే కృష్ణార్జునులుగా పుట్టి మరలా సహస్ర కవచము వెయ్యో కవచాన్ని కూడా నాశనం చేసి అతడిని సంహరించారు ఆ పురాణ మహర్షులకు ఆది కవులకు అభిమతా అభిమతావాసమగు భదర్యాశ్రమ బాదర్యాశ్రమేంద్రము ఉడయవరు చూచినంత సంతసముంది ననుచూ ఆ పురాణ మహర్షులు ఆది కవులు ఆది కవులు అంటే వారు ఏమి రచన చేశారండి అంటే జ్ఞానులు కవి అంటే క్రాంత దర్శనులు అన్నమాట మహాజ్ఞానులు పురాణ మహర్షులు చాలా పురాతనమైనటువంటి మహర్షులు వారే వారే ఈనాటికి సన్యాస ఆశ్రమ స్వీకారము చేసేటటువంటి వారందరికీ కూడా గోత్రము వారే నారాయణ గోత్రమే అందరిది వారు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఏ దేవతను కొలిసినా ఏ ఆలయంలో ఉన్నప్పటికీ కూడా నారాయణ స్మరణలతోనే అనలిసిందే ఎతిర్ నారాయణ స్మరేత అనలిసిందే అటువంటి గోత్రపురుషులు వారు సుమా అలా అష్టాక్షరి మహామంత్రమును లోకమునకు అందించినటువంటి వారట గురు శిష్య రూపము కొని ప్రాణులకు తా అని తిరుమంత్రముసగిడి గురుడి తండు గురువు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలో మరి తెలియాలి అని అంటే లోకానికి ఎలా తెలుస్తుంది ఆయన గురువుగా వస్తే మరి శిష్యుడు ఎలా ఉండాలో తెలియదు కదా అలాగే శిష్యుడుగా వస్తే గురువు ఎలా ఉండాలో తెలియదు అందుకని రెండు రూపములు తానే ధరించి వచ్చాడు తిరుమంత్రాన్ని లోకానికి ఇచ్చాడు ఆయన ప్రాణులకు ఇచ్చాడు వ్యాసపరాశరహరిత ముఖ తత్వార్థసార బోధకుడితండు నారద మహర్షి అలాగే వ్యాస పరాశరాదులందరికీ కూడా వారు బోధించేటటువంటి తత్వార్థము యొక్క సారములో తెలియబడేవాడు ఈయనే బోధించిన వాడు కూడా ఈయనే యమన్యమాసనాధ్యష్టాంగయోగ హృత్పుండరీకధ్యేయపురుషుడితడు అష్టాంగముల చేత హృదయ కములమునందు జానింపు తగినటువంటి పురుషుడు ఈయనే భారతవర్షైక భాగధేయం బీతడు ఈ భారతవర్షము యొక్క ఈయన భారతవర్షం భారతవర్షము అని అంటే మనకి భాగవతంలో నవవర్షములు చెబుతారు కింపురుష వర్షము భారతవర్షము ఇంకా చాలా వీరందరూ కూడా ఋషభుని యొక్క కుమారులు వంద మంది దీనిలో ఒక తొమ్మిది మంది ఇలా ఋషులు అయ్యారు తొమ్మిది మంది ఏమో తొమ్మిది మంది ఋషులు కాదు తొమ్మిది మంది రాజులు ఈ వర్షములను వారి పేరు మీద స్థాపించారు తొమ్మిది మంది మరొక ఎనభై ఒక్క మందో ఏమో తొంభై ఒక్క మందో వారందరూ కూడా వేదములు ఉపనిషత్తులు వీటన్నింటినీ కూడా ప్రబోధం చేస్తూ లోకంలో గురువులు అవుతారు ఇలా ఈ అయినటువంటి వారందరికీ కూడా ఆదిగురువు నారాయణుడు అటువంటి వారందరికీ కూడా ఆయనే ఆదిగురువు దాంట్లో భారతవర్షము అని ఉన్నది కనుక ఈ భారతవర్షములో ప్రత్యేకంగా ఈ నారాయణ మహర్షి ఉపదేశం చేసినటువంటి నారాయణ మంత్రమునే జపము చేయవలను ఇది నియమము భాగవతము పంచమ స్కంధంలో కనపడుతూ ఉంటుంది మనకు అక్కడ చదివినట్టయితే భారతవర్షంలో వారికి నారాయణుడు చేసిన ఈ మంత్రాన్నే జపం చేయాలి ఇంకా చాలా చాలా దేశాలు ఉన్నాయి అక్కడక్కడ వారికి ఏ ఏ మంత్రాలు వారు చెబుతారు సరే దాన్ని అనుసరించేవారు అనుసరిస్తారు అనుసరించిన వారు వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పుకునే చెబుతూ ఉంటారు అలా చాలామంది ఇలాగే ఉంటారు ఇక్కడ కూడా మరి కొంత జ్ఞానము తెలియాలి కనుక చెబుతూ ఉన్నాను శంకర భగవత్పాదులు వారు కూడా ఈ పరంపరలో వారి ఆయన కూడా నారద మహర్షి ఆ తర్వాత అందరికీ బోధించాడు మొత్తం ప్రపంచానికి ఎందరో మహానుభావులు వ్యాసమహర్షి ఆ నారదుడే బోధించాడు వ్యాసమహర్షికి ఆ వ్యాసుని యొక్క కుమారుడు సుఖమహర్షి ఆ సుఖమహర్షి యొక్క శిష్యుడు గౌడపాదుడు ఆయన యొక్క శిష్యుడు గోవిందపాదుడు ఆయన యొక్క శిష్యుడు శంకర భగవత్పాదుడు ఇది నారాయణ మంత్రము ఇలా వచ్చింది మరి ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం కూడా ఏం చెబుతూ ఉంటారు అని అంటే కొందరు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటూ చదువుతూ ఉంటారు సదాశివుని యొక్క ఆరంభమైనటువంటిది శంకరాచార్యులు మధ్యలో ఉన్నటువంటి గురు పరంపరకు నమస్కారం అంటారు ఏ అంటే చెప్పలేరు మళ్ళీ సదాశివుడు ఏ మంత్రం ఉపదేశించాడు శంకర భగవత్పాదులు ఏ మంత్రాన్ని ఆయన నుంచి తీసుకున్నారు లేదా ఆ పరంపర నుంచి తీసుకున్నారు ఒక్కసారి చెప్పండి అని అందరూ అడిగాను లేదు అని చెప్పారు ఇది తర్వాత కల్పించారు సుమా అని సామాన్యులే కాదు ఉత్తర కాశీ నుంచి వచ్చినటువంటి ఆయన పెదకళ్ళేపల్లి వస్తే ఆయన అడిగాను ఇది శైవులు చేరారండి దీంట్లో వారు కల్పించారు మరి అసలు మీ గురు పరంపర ఏంటంటే నారాయణం పద్మభువం వశిష్టం అంటూ మా గురు పరంపర వస్తుంది ఎక్కడా కూడా అసలు పరమశివునితో మాకు పని లేదు అని కూడా చెప్పాడు ఆయన అంటే శివుడిని సేవించవచ్చు ఆయన మహాపురుషుడు అని చెప్తూనే ఉన్నా కానీ ఆయన్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చేసి ఈ గురు పరంపరని కూడా భగ్గనం చేసి మరి ఇలా చెప్పేటటువంటి వారిని ఏమనాలి కలిపురుషుని యొక్క దూతలు లేదు వాళ్ళ వెంట లక్షల మంది వాళ్ళు చెప్పే వింటున్నారు కనుక మరి వాళ్ళని ఏమందాం ఇదేమన్నా ప్రజాపాలన ఓట్లేస్తే గెలిచి ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు కదా దీనికి అసలు గురు పరంపర అనేటటువంటిది ఒక అభూత కల్పన సదాశివ సమారంభం అనేది ఇలా ఎన్నో కల్పించుకుని వచ్చారు ఇంకా అసలు ఈ ఆరంభమే ఎక్కడదేనంటే లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామంటూ కూర తాళవానుల వారు ఆయన వైకుంఠ స్తవములో చెబుతారు తర్వాత కూడా ఆయన రామానుజుల వారి మీద తనియనుగా కూడా చెప్పారు ఈ తర్వాత దీన్ని అనుకరించి వచ్చినవి అన్నీ కూడా నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అంటారు మంచిదే అది నారాయణుడితో ఆరంభించి శంకరాచార్యులు వారు మధ్యలో ఉన్నటువంటి గురు పరంపర నారాయణ మంత్రానికి ఇది సత్యము కానీ దీన్ని కూడా పక్కన పెట్టేసి కొందరు సదాశివ సమారంభం అంటూ వస్తున్నారు ఈ గురు పరంపర అనేటటువంటిది సరైనటువంటిది కాదు సరే వాళ్ళ ఇష్టం వాళ్ళని కాదనను కానీ విజ్ఞానము తెలుసుకోవాలి అనుకునే వారికి తెలియచేస్తూ ఉన్నాను తప్ప నేనేమి దాన్ని దోషంగా కావాలని ఎత్తి పొడవటము కాదు ఇది విషయమిది విషయాన్ని తెలియచేస్తూ ఉన్నా మొట్టమొదటివాడు నారాయణుడు ఈ నారాయణుడు చేసినటువంటిదే బోధ ఈ బోధ మనకి మహాభారతము శాంతి పర్వంలో మోక్షధర్మము అనేటటువంటి ఒక విభాగం కనపడుతూ ఉంటుంది శాంతిపురవంలో రాజధర్మము మోక్షధర్మము అంటూ ఆయన కొన్ని విభాగాలు చేశాడు మోక్షధర్మంలోది ఇది నారాయణుడు బోధించినటువంటి తత్వము అక్కడ చాలా విస్తారంగా ఉన్నది వ్యాసమహర్షి భారతంలో నిక్షిప్తం చేశారు సంస్కృతంలోనే ఉంటుందండి మళ్ళీ తెలుగులో వస్తే అంత ఉండదు ఎందుకంటే తెక్కన సోమయాజి మళ్ళీ వేశాడు అక్కడ హరిహర్లు నిద్రనే కూడా కాటాలో పెట్టి సమానము అంటూ చెప్పాడు సరే ఆయన ఉద్దేశం అది అలా తత్వార్థ బోధకుడు ఈయనే భారతవర్ష భాగధ్యేయము సంపద ఈయనే ఆగమాంత ఉక్తులకు అర్థమీతడే ఆ వేదములు ఉపనిషత్తులు చెప్పబడేటటువంటి వాటికి ఈయనే కనిపించేటటువంటి సంపద సుమా నారాయణ అష్టాక్షరి మహామంత్రమే వాటి సారము అని కంటిమితని కన్నుల కరబు తీరా మంటిమి దొడ్డ మేలు కైకొంటి మనుచు పర్వత రూపంలో వేంచేసి ఉన్నారు నరుడు నారాయణుడు కూడా వారిని చూశాము సుమా కన్నులతో చూశాము చాలా గొప్ప మేలు మనకి వచ్చింది గురు శిఖామణ్ణి పొగడిన కొలదినుచు రామానుజులు వారు అలా శిష్యులకు వినిపించారు చూడండి అయ్యా ఇవే సుమా అంటూ నయమప్ప ఆ నర నారాయణుల ఆశ్రితులను మధ్యము పకొందరశ్రితులను తీర్థప్రసాద శ్రీ వైష్ణవుల నందు చంద నిలిపి ఆహరి పాదోదితాచుష్ణ జలపూర్ణకుండముఖనుగని గురువరుండు వసుధారయను సమీపగ్రామమీక్షించి దివ్య సరస్వతీ తీర సంయ్యకాశ్రమం ఆ చటి దుషులు తన్నద్దు వైష్ణవ ధర్మ సంస్థాపన ముంబుకాంచి హర్షింపా అక్కడ నరనారాయణులు ఆ బదరి ఆశ్రమంలో ఆలయం ఉన్నది అక్కడ ఆ ఆలయము దగ్గర ప్రత్యక్షంగా స్వామిని దర్శించి కొంతమందిని అక్కడ నిలిపాడు శ్రీవైష్ణవులను ఇక్కడ మీరు పూజలు చేస్తూ ఉండండి అని చెప్పి తీర్థము ప్రసాదము అందరికీ కూడా ఇస్తూ ఉండండి అని చెప్పి అక్కడ నిలిపారు కొందరిని అక్కడ వారికి కూడా చెప్పారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదయా మీరు ఇక్కడ ఉండవచ్చు వచ్చేటటువంటి సంపదలను మీరు అనుభవించవచ్చు మీ నోరు కొట్టేమీ ఇక్కడ తినల్సమా అని చెప్పి అక్కడ వారిని ఉంచారు వారిని కూడా అలా నిలబెట్టారు ఆ తరువాత ఆ హరి పాదముల నుంచి ఉద్భవించినటువంటి ఉష్ణజలపూర్ణకుండం ఉండదు అట్ అక్కడ గంగా ఉద్భవించింది చల్లనిది అక్కడ మరి బాగా చలిగనుక అక్కడికి వెళ్ళినటువంటి వారు ఏదైనా స్నానం చేయాలి అని అంటే సాధ్యం కాదు కదా అందుకని ఉష్ణకుండం కూడా ఉన్నది అంటారు అక్కడ వేడి నీరు దాంతో కొందరు స్నానం చేస్తూ ఉంటారట అలాగే వసుధార ఇంకొకటి అక్కడ ఉన్నది ఆ గ్రామము ఆ సమీపంలో ఉన్నటువంటి దట గ్రామం అది అక్కడ కొండ మీద ఉన్నది సరస్వతీ తీరము సరస్వతి నది అక్కడ స్వరూపంతో ప్రవహిస్తూ ఉంటుంది తర్వాత వచ్చి ఎక్కడో భూమిలో కలిసిపోతుంది అంత అది లోపల ప్రవహిస్తూ ఉంటుంది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ తీరం ఉన్నటువంటి శమ్య సమ్యాప్రాసము అంటారు అదే వ్యాసమహర్షి అక్కడికి వెళ్ళాడు అని చెబుతారు భాగవతంలో ఇక్కడ ఈ కాశీ ఉత్తర కాశీ ఎందు మొత్తం ఈ పురాణములను వేదములను విభజన చేసి వేదాలని నలుగురు శిష్యులకు అప్పచెప్పాడు ఆ నలుగురు శిష్యులు వారి వారి గురుకులములలో గురు 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 అవే చెబుతూ ఉండాలి మరొకటి దాన్ని ఒక గురుకులంలో మరొకటి చెప్పకూడదు అది ఏమి ఎందు ఎందువలన ఏమిటనంటే అందరూ అన్ని చదవలేరు అన్ని చోట్ల చేరినట్లయితే ఏ ఒక్కటి కూడా దాన్ని గ్రహించలేక పోతూ ఉంటాయి అందుకని ఒక్కొక్క గురుకులంలో ఒక్కొక్క వేదమే చెప్పవలసింది అని చెప్పాడు ఆయన పైలుండు ఋగ్వేద పఠనంబుగై కొనే పైలుడనే మహర్షికి ఋగ్వేదాన్ని ఇచ్చాడు జైమిని మహర్షికి సామవేదం ఇచ్చాడు సుమంత్రునికి అధర్వవేదం ఇచ్చాడు వైశంపాయనుడికేమో యజుర్వేదము వారి వారి గురుకులాల్లో అవే చెబుతూ ఉంటారు ఇక వేరే చెప్పరు ఏది కావాలి వాళ్ళు ఆ గురుకులాల్లో చేరి వాటిని చదువుకుంటూ ఉంటారు అలాగే బ్రహ్మ సూత్రములన్నీ కూడా ఋషులను కూర్చుండబెట్టి ఈ ఉపనిషత్తులు భగవద్గీత ఇలాంటివన్నీ కూడా సమన్వయం చేసి సూత్రములుగా రచన చేసి ఇచ్చాడు ఋషులందరూ వాటిని గ్రహించారు వారిని భిక్షుకులు అంటారు అంటే సన్యాసి సూత్రములు అంటారు భిక్షు సూత్రములు అంటారు మొదట సన్యాసులే అసలు వాటిని గ్రహించారు ఆ తరువాత మహాభారతాన్ని పద్దెనిమిది పురాణాలు పదిహేడు పురాణాలు పద్దెనిమిది ఇంకా అప్పుడు కావలేదు పదిహేడు పురాణాలు సంకలనం చేసి సౌతమహర్షికి అప్పజెప్పాడు మీరు చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి అంతకుముందు వారే వాకులమే సూతకులమే చెప్పుకుంటూ ఉండేది వారిది వారికే ఇచ్చేశాడు ఇక వెళ్ళిపోయాడు సమయాప్రాసానికి అక్కడ అగ్నిగోళం పగి పగిలినట్లుగా ఆయన హృదయము శాంతించకపోతే నారద మహర్షి వచ్చే అప్పుడు ఆ చతుశ్లోకి భాగవతాన్ని వినిపించి వెళ్తాడు దీన్ని రచన చేయవయ్యా నీవి ఇంతకు ముందు కొంత వేరువేరుగా చెప్పావు భారతంలో ఇదివరకు చెప్పాను ఒకసారి ఆ పరమాత్మ శరీరమునకు అగ్ని సంస్కారం జరిగిందని చెప్పాడు అర్జునుడు చెబితే అది చాలా పొరపాటు దివ్యమంగళ విగ్రహం అది దానికి జరగదు అని చెప్పి చెబితే దానిని మరల రెండు మూడు చోట్ల అది గుర్తుంచుకుని చెబుతాడు దివ్యదేహంతో స్వామి అంతర్ధానమై వైకుంఠానికి వెళ్ళిపోయాడు బ్రహ్మాది దేవతలకు కూడా గోచరం కాకుండా అంటూ చెప్పారు ఆయన భాగవతాన్ని తర్వాత అది ఆ సమయాప్రాసం అనేటటువంటి గొప్ప ఆశ్రమం ఆ ఆశ్రమంలో రచన చేయడం అంటే ఏంటంటే అర్థము వాళ్ళు ఏమన్నా కాగితం కాలం తీసుకుని దాస్తారనే హృదయ కమలమునందు ఆ శ్లోకములు మొత్తము కూడా ధారణ చేయటమే మరి లక్ష శ్లోకములు ధారణ చేసి ఆ తర్వాత వినాయక ఋషి అంటారు ఆయన్ని ఆయన చేత రాయించారు ఆ వినాయక ఋషి చేత రాయించారు మరి తర్వాత ఈ వినాయకుడేనని ఏదో గంటాన్ని తీసి రాశాడని తర్వాత చాలా చాలా కథలు వచ్చినాయి అది ఏం భారతంలో కనిపించవు చాలామంది చెబుతూ ఉంటారు ఎలా వచ్చినాయో వచ్చేసినాయి ఆయన వినాయక ఋషి అంటారు రాసినటువంటి ఆయనను సరే ఇక తర్వాత ఆ భాగవతాన్నేమో కుమారుడికి వినిపించాడు సుఖమహర్షికి దానికి తగినటువంటి వాడు ఆయనే అంటే పరమాత్మ తప్ప ఇక ప్రపంచంతో పనిలేనటువంటి వాడు ఆయన ఆయన దానిని మరల పరీక్ష మహారాజునకు వినిపిస్తే అది సుఖమహర్షి మరల వచ్చి శివును కాదులకు వినిపించినట్లుగా మనకి భాగవత గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఆ ఆశ్రమం అది శమ్య శమ్య ప్రాశము అంటారు అక్కడికి వెళ్ళి ఆయన ఉన్నటువంటి అక్కడ ఋషులకు వైష్ణవ ధర్మము తాను రచన చేసినటువంటి ఈ భాష్యము ఇవన్నీ కూడా తిరువాయుమలి కూడా వినిపించారట అక్కడ అంటే వాళ్ళు చాలా సంతోషించారు చాలా బాగుంది స్వామి తమ యొక్క సమన్వయము చాలా బాగుంది ఉభయ వేదాంతములు కూడా చాలా చక్కగా కుదిరింది సుమా సమన్వయము అని చెప్పి వారు ఆనందపడ్డారు పూర్వం వ్యాస మహర్షి సూత్రరచన చేశాడు ఆ వ్యాసమహర్షే మరలా నమ్మాళ్ల వారి యొక్క కొంత భాగము కొంత అంశ ఆ జ్ఞానాంశ వీరికి వచ్చి ఆ సూత్రముల యొక్క వివరణ అంతా కూడా తిరువాయుములిగా అనుగ్రహించారు ఆయన అన్ని అంశాలు ఉండొచ్చండి ఇవన్నీ జ్ఞానాంశలే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పేటప్పుడు ఒక్కొక్క ఆవేశము ఒక అంశం ఏదో వచ్చినట్టుగా భావిస్తారు అలా అది కలిపి చెప్పారు ఈ రెండింటినీ కూడా కలిపి రామానుజుల వారు సమన్వయం చేసి స బ్రహ్మముకురహ అంటారు పరబ్రహ్మ అనేటటువంటి ఆయనకు ఒక అద్దముగా చేశారట పరబ్రహ్మ దాంట్లో కనిపిస్తాడు అంటే ఉభయ వేదాంతములకు అద్దముగా రామానుజుల వారు ఉభయ వేదాంతాలని కలిపి చెప్పారు అద్దముగా స బ్రహ్మముకురహ అంటారు ఆ పరబ్రహ్మ కనిపిస్తాడు సుమ అంటారు దాంట్లో అది ఒక అర్థము బ్రహ్మ అనేటటువంటి ఒక అర్థం అది దానిలో చూడమంటారు అంటే భాష్యంలో చూసినట్లయితే రెండింటి అర్థాలు కనిపిస్తూ ఉంటాయి మనకి అటు భగవద్విషయం యొక్క తిరువాయుముల యొక్క అర్థము ఇటు బ్రహ్మసూత్రముల యొక్క అర్థము కూడా సమన్వయం చేసి చెప్పారు ఆయన ఇది చెప్పుకోవాలి మనం ఊరికే ఖండములు అంటే ఉంటాయి అనుకోండి అవన్నీ కూడా అవతల పడేయటమే రకరకాలు ఉంటాయి దాంట్లో అవన్నీ కూడా మనకు ప్రధానం అసలు కానీ కాదు పెద్ద పెద్ద చర్చలు జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఏదో ఆ కాలానికి జరిగితే జరిగినాయి కావచ్చు కాక ఈ కాలంలో అసలు వాటి అవసరాలు కూడా లేవు దాదాపుగా హాయిగా భగవంతుడిని వర్ణించిన ఘట్టములు చాలా అద్భుతమైనటువంటి ఘట్టములు ఉన్నాయి వారి రచనలలో అవి చాలా ఉపయోగము ఇక వాళ్ళందరూ సంతోషించారు అక్కడ నుంచి బయలుదేరారు అచ్చట నుండి యతీంద్రుడరిగి అసద్భం భట్ట మంటప ఉపవనాధ్య మహి మహితలమున తన దాసులను నిలిపి తాతగువారితో భారతీ భండార భవనముంది అక్కడ కొంతమందిని నిలిపారు అలా అన్ని ప్రాంతములందు కూడా తమ యొక్క దాసులను నిలుపుతూ వస్తున్నారు అన్ని ప్రదేశములలోనూ కూడా నిలుపుతూ వస్తున్నారు వారంతా తర్వాత ఈ రామానుజుల వారి యొక్క భాష్యమును ఆరాయిరప్పడి అప్పటికి రచన చేసినటువంటి కురుకేశులు రచన చేసినటువంటి ఆరాయిరప్పడి వ్యాఖ్యానము ఉభయ వేదాంతములు కూడా అందరికీ జనాలకు చెబుతూ ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఆ ద్వయమంత్రము నారాయణ అష్టాక్షరి మంత్రము పంచసంస్కారములు చేస్తూ ఆకారత్రయము తత్వత్రయము అర్ధపంచకము ఇలా విస్తారంగా ప్రచారం చేస్తూ ఉన్నారు వారు వారిని అలా అలా మహామహా పండితులని అందరినీ కూడా అలా నిలిపి బయలుదేరుతూ ఉన్నారు స్వామి భారతీ భారతీభండారము కాశ్మీరానికి వచ్చారు భారతీదేవి యొక్క గ్రంథాలయం ఉన్నది కదా ఆ గ్రంథాలయానికి వచ్చారట ఆ శాఖల హస్తాబ్జములు నూని తనకు అభిముఖి ఒక తరుణి నిల్వా ఆ రెండు చేతులు చాసి ఒక అమ్మాయి ఉన్నదట అక్కడ నుంచుని ఉంటే నత ముఖుడు ఆ యతిపతి త్రోవ ఆమెకు నమస్కరించమ్మా దారివమ్మ లోపలికి పోవాలి అన్నాడట అతనికి ఇట్లని పలికెనాల తాంగి ఒక్క శృతికి అర్థం అడిగదను ఉన్నయట్లు చెప్పగలిగిన ద్రోవ ఇచ్చదను నీకు సత్యమిది అని పల్కే ఆ సాధ్వియనుచో అయ్యా ఒక శృతికి అర్థం చెప్పు నీకు దారి ఇస్తా అంటే అమ్మ ఏదమ్మా ఆ శృతి ఏమిటి అని అంటే ఆ శృతి అయ్యది అనా కప్యాస శబ్ద పుండరి ఇక పదార్థములను రెండు కూర్చి ఒకటి చేసి గోవిందు కనులకు సాటి వర్ణింపు అంటే ఆ పద్యములో కనుక ఇలా చెప్తూ ఉన్నారు ఆయన తస్య యథా ఇచ్చాద్యుదార వేద ఘనవాక్యము తస్య మక్షిణి పునరీకమేవక్షిణి అనేటటువంటి ఛాందోగ్య వాక్యమయ్యా గోవిందుడు కందులకు సాటిగా చెప్పింది కదా దానికి చెప్పు ఒక అర్థాన్ని చెప్పవయ్యా అన్నదటామి అంటే చెబుతూ ఉన్నారు ఈయన కం అన జలములు ఆ కమ్ముల తనదగు కరముల చే గ్రోలుక తన సూర్యుడు ఆ కపి పదమునకు అర్ధమై చెల్లు కమ్ అంటే నీరమ్మ ఆ నీటిని తన కిరణముల చేతకు లాగుతూ ఉంటాడు గనక కపి అంటే సూర్యుడు ఆశ శబ్దము వికాస అర్ధ ఆశ అంటే కపి ఆశ అంటే వికాసము ఆ సూర్యకిరణముల చేత వికసించేది కాన అలాగే శుభగంభీ గభీరాంభస్ సముద్భూత పరిరూఢ దృఢనాళ బాల సూర్య భాను పావన పుండరీకముల పోలెడు వాలు కన్నులమరా అంతరాదిత్యవర్తికి హరికినను చుయతి శిఖామణి బల్కా ఇక గంభీ గభీరమైనటువంటి అంభస్సు నీటిలో నుంచి పైకి వచ్చినటువంటిది చాలా లోతైన నీటి నుంచి వచ్చినటువంటిది దృఢమైనటువంటి నాళము తూడు కలిగినటువంటిది ఇది తాటికి పైగా లోతు నీరు ఉంటే మరి కదలకుండా ఉండాలి అని అంటే ఆ దుంప నుంచి కదా పైకి వచ్చేది తామర దుంప నుంచి తూడు వస్తూ ఉంటుంది అది బలహీనమైతే కదిలిపోతుంది గాలికి బాగా దృఢమైనటువంటి తూడు కలిగినటువంటిది ఆ బాల కిరణముల చేత వికసించినటువంటి పుండరీకములు రెండు రెండు అక్షిణి అని ద్వివచనం చెప్పింది కనుక రెండు కన్నులు కలవాడమ్మా కమ్మంటే నీరు కూడా అర్థము అని చెప్పాడు ఆయన ఆయనకి చెల్లుతుంది సుమా అతి ముదంబున మరలని ఇట్లనియే చాలా సంతోషించి ఆమె సంతోషించేలా అంటూ ఉన్నదట భాష్యంబు కనిపింపవచ్చినవే వేళయందు ఈ శృతివాక్యార్థమేన కపి గుదముల బోలు కన్నులు కలవాడు కమలాక్షుడ ను శంకరుడు వల్క ఆ దిస్తుత ఇంతవట్టు ఆత్మనే కృంగెదను నేను పూర్వం భాష్యం రచించి శంకరాచార్యులు వారు కూడా వచ్చారు ఇక్కడికి ఆయన అడిగా నేను అంటే కపి గుదముల బోలు పుండరీకముల వంటి కన్నులు కలవాడు అని చెప్పారు ఆయన అంటే కపి అని అంటే మర్కటమని ఆ మర్కటము యొక్క పృష్టము మర్కట పృష్టము అని చెప్పి ఆయన చెప్పారయ్యా మర్కట పృష్టము వంటి తామర వంటి కందులు కలవాడు అని చెప్పారయ్యా నేను అప్పటి నుంచి బాధపడుతూ ఉన్నాను సుమా అన్నది ఇదేదో మనం కల్పించిందేం కాదండి శంకరాచార్యులు వారి భాష్యం చూసినట్లయితే అక్కడ ఉపనిషత్తు దగ్గర అలాగే రాశారు ఆయన మరి అప్పటికది రాశారు వారి కళ అనిపించింది అప్పుడు రాశారు మరి దానికి మనమేమి కర్తలం కాదు దాన్ని ఉపమిత ఉపమా అంటూ కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా పెదమృత్యువులో ఒక ఆయన సైంటిస్టు అక్కడ చదువుకున్నాడు బెంగళూరులో సైంటిస్టుగా చేస్తున్నాడు అక్కడ అది సంస్కృత విద్యాలయం ఉండేది దాంట్లో చదువుకున్నాడు ఆయన బాగా సంస్కృత పండితుడని చెప్పారు ఆయనతో మాట్లాడిస్తాము అన్నారు మాట్లాడాను భగవద్ ఆయన యామున మనుల శ్లోకం ఒకటి వేదాంత దేశకులు వారి శ్లోకం ఒకటి చెప్పాను చాలా ఆశ్చర్యపోయాడు ఆయన రాసుకున్నాడు ఇటువంటి ఇటువంటి అర్థములు ఉన్నటువంటి వా గ్రంథములు మీ విశిష్టాద్వైతం వైష్ణవం ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆయనేమి అసూయ చెందలేదు ఇక్కడే అడిగాను మరి ఇది ఏంటండి చాందోగ్యంలో మరి శంకర్లు వారిలో చెప్పారు మరి ఇది సరైనటువంటిది కాదు కదా అని అంటే అది సరైనది కాదు అని కాదండి అసలు మా ఉద్దేశము దాని మార్పు రామానుజులు వారు తర్వాత చేసినా కూడా మేము ఆ శంకరులు వారిని అనుసరిస్తాం కనుక అదే చెప్పుకుంటాం ఉపమిత ఉపమా అనుకుంటాం అసలు మా దృష్టిలో భగవంతుడికి శరీరాలు లేవు కదా అసలు ఆయనకు అవయవములు లేవు మూర్తే లేదు అలాంటి వాడికి ఇంకా ఇక మర్కట పృష్టమేంటి మరొకటి ఏంటి మాకు ఇదేమి లేదు కనుక మేము దాన్ని అనుసరిస్తాము అన్నాడు ఆయన మరి అలా అనుసరించేవారు ఉన్నారు అంగీకరించాడు సంతోషమే అలాంటి వాళ్ళు ఉన్నారు ఇది మనమేమి కల్పించింది కాదు ఆయన చెప్పారు అని పల్కి ఆసతి అసట కనపడకున్న నందరక్కజపడి ఆ ఆ త్రిదండీనాథునకు భారతి శోకనాశనుడని నామమునరించిరి ఆహా దుఃఖం తీరిపోయింది ఆమెకు అని చెప్పి భారతీ శోకనాశనుడు శారదా శోకనాశనుడు ఆ పర్యాయ పదాలతో అనేక విధాలుగా చెప్పుకుంటూ ఉంటాము శారద సరస్వతి యొక్క శోకమును పోగొట్టాడు మరి అప్పటి నుంచి నేను ఇలా దుఃఖిస్తూ నీరు కారుస్తూనే ఉన్నానయ్యా అన్నదా తల్లి ఆ భట్టపం మంటపమందు సరస్వతి భండారమును రత్నభవనమందు ఏదేవి నలకని ఎప్పటికైన తన కరపల్లవమునందు కావ్యమును పా దోషములుండెనా దూరము పడజిమ్ము ఇప్పటికీ కూడా ఉన్నదట తల్లి అక్కడ ఏదైనా కావ్యమా చేతుల్లో పెడితే ఉంటే కింద పడేస్తుంది కృతి లెస్సే నన్ను అంగీకరించు అది బాగుందనంటే అంగీకరిస్తుంది అట్టి వాగ్దేవి నీ యతిరం అజు కనుగొని శ్రీభాష్యమిచ్చిన చేతభూమి ఇంతకుముందు కనిపించిన ఆవిడ ఒక ఆవిడ అండి ఆవిడ అదృశ్యమైపోయింది రూపంతో కనిపించింది ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ విగ్రహం ఇక్కడ ఉన్నది ఆ విగ్రహంకి చేతిలో పెడితే తల మీద పెట్టుకున్నదట తల దాల్చి శిరస్సును ధరించింది ఆమె భాష్యకారులు ప్రియ భాష్యం ఇదియే మీరేనా భాష్యకారులు అని అంటే నాకు ప్రియమైనటువంటి భాష్యం కూడా ఇదే ఇది శ్రీభాష్యము అని నామకరణం చేసింది ఆయమ్మ భాష్యకారులు అనేటటువంటి బిరుదు నీకే చెల్లుతుంది ఇప్పుడు అక్కడ భాష్యకారులు అని అంటే భాష్యం రాసిన వారిని అర్థం దేనికైనా కావచ్చుగా ఎన్నో భాష్యాలు ఉన్నాయి కదా ఉపనిషత్తులకి ఉన్నాయి విష్ణు సహస్రనామానికి ఉన్నాయి రాసిన వాళ్ళందరూ భాష్యకారులే అలాగే కానీ నీకు ఇది ముందు ఏ మాట లేకుండా ఉన్నప్పటికీ కూడా భాష్యకారులు అంటే రామానుజుల వారే సరే అలా నీ భాష్యమునకు శ్రీభాష్యము అనేటటువంటి నామము కూడా చెల్లుతూ ఉన్నది సుమా పంకజ పదమిల పద్మమునకు భోలి భాష్యకార పదము భాషకతన యౌకిక రూఢమై యతిరాజునకు చెల్లు కనుక ఇది ఈయనకే చెల్లుతుందట యోగ రూఢము అంటే ఇప్పుడు పంకజము అనేటటువంటి పదము ఉన్నది పంకజం అంటే ఏమర్థం చెప్పుకుంటున్నాం మనం తామర పువ్వు అని చెప్పుకుంటున్నాం అసలు పంకజం అంటే అర్థం ఏంటి బురద నుండి పుట్టినది అని ఆ బురదలోంచి చాలా పుడతాయి కదా నత్తగొల్లలు గవ్వలు ఇవన్నీ కూడా పుడతాయి అయినప్పటికీ కూడా పంకజము అనే పదము అక్కడ యోగార్థము ఉన్నది రూఢి అర్థం లోకంలో రూఢి పద్మం అని అనుకుంటాం చెప్పుకున్నట్లుగా భాష్యకార అనేది భాష్యము రాచినటువంటి వారు భాష్యం కరోతి భాష్యకార అని ఉన్నప్పటికీ యోగము రూఢము రూఢి నీకే లోకంలో నిన్నే అంటారు భాష్యకారులని నీకే చెల్లుతుందయ్యా అని కానని తదీయాశ్రితులకు ఆ నామమై చెల్లును యతిరాజులకు చెల్లుతూ ఉంది ఆయన ఆశ్రితులు కూడా ఈ భాష్యం చదివినటువంటి వారికి కూడా చెల్లుతూ ఉన్నది సుమా ఈ భూమిని ఇప్పటికి ఆ ఇప్పటికీ కూడా ఆయనకే చెల్లుతుంది అని చెప్పి అందరూ కూడా అంగీకరించినటువంటిది ఇది మరియు సరస్వతి మదిని మెచ్చి విమల హయగ్రీవ విగ్రహం ఒక్కటి యతిపతికి ఇచ్చిన ఆ హయగ్రీవ విగ్రహాన్ని ఆ యతి రాజులకు యతి శేఖరులకు ఇచ్చింది ఆమె ఒక విగ్రహాన్ని అది ఇప్పటికీ కూడా చాలా చిత్రములలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ శ్రీభాష్యం మనకు అనేటటువంటి ఒక దివ్య గ్రంథాన్ని రచించినటువంటి మహాపురుషులు సుదర్శన సూర్య అనేటటువంటి ఆయన చెప్పుకున్నాము కదా ఇది వరకు దానిని పూర్వకాలంలో అచ్చువేశారు దానిని మరలా అలా శ్రీభాష్యము సుతప్రకాశకతో పాటుగా ఈ సూత్రములకు రామానుజులు వారు రాసిన వేదాంత దీపము వేదాంత సారము అనేటటువంటి మూడింటిని కూడా శృతప్రకాశతో కలిపి నాలుగింటిని కూడా జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుది జీయర్ స్వామివారు అచ్చు వేయించారు పెద్ద జీయర్ వారి శత జయంతి ఉత్సవములలో శత జయంతి వంద సంవత్సరాలు ఉత్సవం వచ్చింది అప్పుడు ఆయన వంద పుస్తకాలు వేయించారు ఈ విశిష్టాద్వైతము వైష్ణవ సిద్ధాంతంలో ఉన్నటువంటి వంద పుస్తకాలు వేయించారు ఆ సిరీస్ అంటారు ఏదో దానిలో అక్కడ వేయించారు రెండు భాగాలుగా ఇదే వేశారు వారు ఆ సరస్వతీదేవి హయగ్రీవ విగ్రహాన్ని భగవద్ రామానుజులు వారికి ఇస్తూ ఉన్నట్లుగా ముఖ చిత్రంగా వేశారు ఆ గ్రంథములే నాకు అనుగ్రహించారు ఇదివరకు చెప్పాను దాని మీద మంగళాశాసనములు కూడా వారి మంగళాశాసనములు వారి శ్రీహస్తములతో రాసి మరి నాకు ఇచ్చారు అలా మరి పెద్దల విషయంలో చెయ్యాలి ఇప్పుడు పెద్దలు చాలామంది ఉన్నారు పెద్దలు అలా ఆ గ్రంథ రాశిని అనుగ్రహించినటువంటి వారు వారి వారి వారసులు ఏం చేయాలి అంటే వారి గ్రంథాలను వెలుగు చూసేటట్లు చేయాలి వాటిని కూడా అచ్చయించి మరి జనాలకు అందించేటట్టు చేయాలి అలా చేయవలసినటువంటి స్థితి ఉన్నది మరి వారసులు ఈనాడు ధనమేం తక్కువ లేదండి అందరి దగ్గర ధనం ఉన్నది అలా చేస్తే చాలా బాగుంటుంది దానిలో భాగంగానే మరి ఇక్కడ మా గురుపుత్రులు శ్రీమాన్ సరోజనాభుడు గారు వెంకటదాస స్వామి వారి జీవిత చరిత్ర పునర్ముద్రణ చేయించారు ఉచితంగానే ఇచ్చేశారు భాగవతులందరికీ అలాగే ఆ వెంకటదాస స్వామి వారు రచన చేసినటువంటి ఆశ్రిత కల్పశాఖి దాదాపు ఒక నూట ఎనిమిది శ్లోకములు అద్భుతమైనటువంటి సరళమైనటువంటి కవిత్వం అది అయినా భాష సంస్కృతంలో ఉంది కనుక దానికి భావం రాయమంటే నేనే రాశాను అది కూడా ఉచితంగానే ఆయన అందజేశారు ఇంకా చాలా గ్రంథరాశి ఉన్నది ఆ వేణుగోపాల సేవాశ్రమము వారు రచనలు చేసినవి ఆ సేవాశ్రమ అధిపతులు రచనలు చేసినటువంటివి ఎన్నో ఉన్నాయి వాటన్నింటినీ కూడా వెలుగు చూపిస్తే మరలా రచనలు చేసి లోకానికి అందిస్తే బాగుంటుంది అటువంటి ఇదే ఆ విగ్రహము యొక్క సందర్భంగా ఇలా వచ్చింది గనుక చెప్పుకున్నాము ఆమె ఇచ్చింది అలాగే అది చూసి అత్తటి కుమతులు అర్వజాలక తర్కించి యుడయువురుల కోడి అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా ఏవయా నువ్వేనా ఏంటక్కడా నీదే భాష్యమా ఏదో మాయ చేస్తూ ఉన్నావి ఇక్కడ ఈ మందులు మాయలు మత్స్సు పొడులు మాకు అన్నీ తెలుసు లేకపోతే అసలు విగ్రహాలు ఎలా ఇస్తాయా ఏంటి ఎక్కడన్నా లేదు ఆ సరస్వతీదేవి కనపడుతుందా నీకేదో దర్శనమిచ్చిందా రా మాతో వాదానికని వాదం చేశారు ఓడిపోయారు మరి ఓడిపోయిన వారు ఊరుకుంటారా అభిచార హోమం చేశారట అష్టసాయక భుజ కృత్య ఎనిమిది భుజములు దానికి ఉన్నాయి ఒక కృత్యను ప్రయోగించారు ఈయన మీద ప్రహ్లాదు గని కృత్య భగ్నయను తను పంచు భాగవుల పరచినట్లు శ్రీభాష్యకారుల సేవించి ఆ కృత్య తిరిగి ఆ ద్విజుల గీట్ పరుపజనినా వేయి విధం బుల వెంగళులై వారు నగ్నులై భగ్నులై అలకచెంద పొడమిరేడది విని అడయ యుడయవ రంగుల గనిమృక్కి ప్రార్థింపకరుణనతడు తనదు శ్రీపాద తీర్థమందరికీ వారి గ్రోలి సుఖించి అవని విబుధులు ఆశ్రయించిరి యతిపతి అడుగులను చూ ఒక కృత్యను వాళ్ళు ప్రయోగిస్తే ఆ ప్రహ్లాదుడి మీద కూడా కృత్యను ప్రయోగించారట వారి గురువులు కానీ అది తిరిగి వచ్చి ఏళ్ళనే పట్టుకుని పీకొదిలిపెట్టింది అలాగే ఈ కృత్య కూడా భాష్యకారులను సేవించి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చి పడిందట ఎక్కడికి వచ్చి పడేటప్పటికి వీళ్ళు భయంతో పిచ్చివాళ్ళు అయిపోయారు నగ్నులు అంటే వస్త్రములు లేకుండా దిగంబరులు అయిపోయారు జుట్టు పీక్కుంటున్నారు అనేక విధములుగా బాధపడుతూ ఉంటే ఆ రాజుకు తెలిసింది ఈ సంగతి వచ్చి ఆ ఉడయవర్ల యొక్క పాదముల మీద పడి ప్రార్థించి తమరు దయ చూపించాలి సుమా మరి అనుగ్రహించండి అంటే తన శ్రీ తీర్థం అందరికీ ఇచ్చారాయన ఆ శ్రీపాద తీర్థం తాగిన తరువాత వారందరూ కూడా స్వస్థత చేకూరి ఆ రామానుజులు వారి పాదములని ఆశ్రయించారు ఇలా అందరూ కూడా స్వామివారిని ఆశ్రయించి వారు ఆనందాన్ని పొందారు అక్కడ కాశ్మీర దేశంలో ఇలా జరిగినటువంటిది కాశ్మీర దేశపు రాజు భగవద్ రామానుజుల వారితో కలిసి రెండు ప్రయాణములు అంటే రెండు మజిలీల వరకు కూడా వారిని సాగనంపి వారి వద్ద సెలవు తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అలా రామానుజాచార్య స్వామి తమ శిష్యగణంతో బయలుదేరి వారాణసి కాశీపురానికి వచ్చారు విష్ణుపాదోద్భవి అయినటువంటి గంగానది ఎందు స్నానం చేసి ఆయన ఆ మార్గము ద్వారా ప్రయాణం చేసి పురుషోత్తమ క్షేత్రమైనటువంటి నీలాద్రికి చేరుకున్నారు స్వామి ఆ తర్వాత గాథ క్రమంగా చెప్పుకుందాం జై శ్రీరామ్